మనకొచ్చే సమస్యల్ని సందేహాల్ని నివృత్తి చేసే ప్రయాణంలో ఈ రోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. హాయ్ సార్, నమస్కారం. నా పేరు అనుష. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. నా ఏజ్ 23. నాకు 6 మంత్స్ నుండి మైగ్రేన్ అనే హెడ్ఏక్ ఉంది. ఇది తగ్గడానికి మీరేమన్నా పరిష్కారం చెప్పగలుగుతారా? నమస్కారం అనుష్ గారు. తలనొప్పి తగ్గాలి అంటే ప్రతిరోజు 4 లీటర్ల మంచినీళ్ళన్నా మీరు త్రాగటానికి ప్రయత్నం చేయండి. నీళ్లు సరిగా త్రాగని వారికి బ్రెయిన్కి కావలసిన సర్క్యులేషన్లో వాటర్ తగ్గినప్పుడు స్ట్రెస్ డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల కూడా నొప్పులు ఎక్కువ వస్తాయి. చేత మంచినీళ్ళు 4-5 లీటర్లు మనం చెప్పే కార్యక్రమాలు మీరు టీవీలో చూస్తున్నారు కాబట్టి అలా 4 లీటర్ల మంచినీళ్ళు తాగే క్రమ పద్ధతి నేర్చుకోండి. రెండో మంచి అలవాటుగా రోజుకు 2 సార్లు మోషన్ వెళ్ళాలి. మోషన్ సరిగా వెళ్ళిన వాళ్ళకి తలనొప్పి వస్తుంది. చాలామంది అనుకుంటారు తలనొప్పి వస్తున్నదంటే తలలో ట్రబుల్ ఉందని. తలలో ట్రబుల్ ఉంటే తలనొప్పి రాదండి. పొట్టలో ట్రబుల్ ఉంటే ఎక్కువ మందికి వచ్చే తలనొప్పి అక్కడ ఉంటుంది. దీని యొక్క ప్రభావం కంట్రోల్ చేసే సిస్టమ్ ఎక్కడ ఉంది కాబట్టి కంట్రోల్ చేయలేక స్ట్రెయిన్ అయి నరాల్లో నొప్పి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంచేత ఉదయం పూట 1.5 లీటర్ నీళ్లు తాగి గోరువెచ్చని నీళ్లు మల విసర్జన అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. 1.5 గంటన్నర ఏదైనా పనులు చేసుకోండి. నీళ్లు తాగి మోషన్ అయిన తర్వాత మళ్ళా 2వసారి 1.5 లీటర్ మంచినీళ్ళు తాగి లీటర్ కానీ మళ్ళా మోషన్ అవ్వాలని ప్రేగుల మీద ఆలోచన పెట్టి 2 సార్లు మోషన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. అసలు మంచినీళ్ళు త్రాగినందుకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేసుకున్నందుకే 160-170% మందికి తలనొప్పులు తగ్గిపోతాయండి. ఇక 3వది, టీ కాఫీల వల్ల తలనొప్పులు వస్తాయి. అంచేత కాఫీ టీలను పూర్తిగా మానేయండి. తగ్గించటం కాదు ఇక్కడ. కాఫీ టీలు త్రాగటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. వాటి యొక్క విత్డ్రాల్ సిమ్టమ్స్ అందనప్పుడు నర్వస్ టెన్షన్ వల్ల హెడేక్స్ ఎక్కువ వస్తుంటాయి. అంచేత కాఫీ టీలు పూర్తిగా మానేయాలి మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు. 4వది, ప్రతిరోజు తలస్నానం చేయండి. కాస్త చన్నీళ్ళు, వాతావరణం బాగోపోయినప్పుడు గోరువెచ్చని నీళ్ళైనా తలస్నానం చేయండి. తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాస్త మీకు ఆలోచన ఒత్తిడి వల్ల బుర్ర వేడెక్కినా చక్క కూల్ అయి మంచి హాయిగా అనిపిస్తుంది అన్నమాట. 5వది, కాస్త 10-20 రోజుల పాటు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోనూ సాయంకాల పూట డిన్నర్లోనూ పండ్లే ఆహారంగా తీసుకోండి. అంటే తియ్యటి పళ్ళు, కాస్త జీర్ణక్రియకు ఉపయోగపడేవన్నీ బొప్పాయి, ఖర్బూజా, జామకాయ, పుచ్చకాయ, రేక్కాయలు, కాస్త దానిమ్మ గింజలు ఇట్లాంటివి ఏవైనా పండ్లు సాయంకాలం అవి ఉదయమే. మధ్యాహ్నం మాత్రం భోంచేయండి. ఇలాంటి 4-5 నియమాలు ఫాలో అయితే చక్కగా తలనొప్పి తగ్గిపోతుంది. 80% మందికి ఇతర వాటిని మార్చకుండానే ఈ 4-5 నియమాల ద్వారా ఇంట్లోనే తలనొప్పి తగ్గించుకునే అవకాశం కలుగుతుంది.